हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल इवल नेन मी मुंदुकी मन तेलंगाणा एंड वरंगल स्पेशल पंडु मिरपकाय पच्चड़ी कोरिवी कारं गुरिंची चेप्पबोतुन्नानु अंदुलो मनं फोर वेरैटीस चेस्तुन्नां दांट्लो मुंदुगा कोरिवी कारं दानिकि कावाल्सिन इंग्रीडियंट्स मिर्ची हाफ किलो मेंतुलु टू स्पून्स जील्कर टू स्पून्स आवालु वन स्पून जील्कर वन स्पून अल्लम वेल्लुल्ली टू स्पून्स पसुपु वन टी स्पून चिंतपंडु 50 ग्राम्स दोड्डुप्पु 50 ग्राम्स धनियालु टू स्पून्स दानिकी तयारु चेसे विधानं मुंदुगा मनं ओक पैन तीसुकोवाली पैन తీసుకున్నాక అందులో మెంతులు వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలన్నమాట మెంతులు ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అవి రెండు పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక పాన్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ ఆవాలు వేసుకొని లైట్ గా ఫ్రై చేయాలి ఇది మనం పచ్చడి అయిపోయాక దానికి తాలింపు కోసం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం అన్నమాట ఇప్పుడు మళ్ళీ తర్వాత pan తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పండు మిరపకాయలు కట్ చేసి ఈ ఆయిల్ లో లైట్ గా ఫ్రై చేయాలన్నమాట పండు చూడండి పండు మిర్చి ఎంత రెడ్ గా ఉన్నాయి వరంగల్ లో చాలా ఫేమస్ మనకు అక్కడే దొరుకుతాయి అండ్ ఇవి జనగాం బోన్గిర్లో దొరుకుతాయి ఇక్కడ హైదరాబాద్ లో దొరకవు ఒకవేళ హైదరాబాద్ లో దొరికినా వేరే మిర్చి ఉంటాయి అవి చాలా కారం ఉంటాయి అండ్ ఇవి చూసారా ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం ఇది మిక్సీ జార్ లో వేసేసుకోవాలి మిక్సీ జార్ లో వేసుకోవాలి 1/2 కిలో మిరప పండ్లకి 2 స్పూన్స్ పసుపు అండ్ చింతపండు 50 గ్రామ్స్ దొడ్డుప్పు 50 గ్రామ్స్ అన్ని ఒకసారి మిక్సీ జార్ లో వేసుకోవాలి అండ్ జీలకర్ర ధనియాలు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ చల్లగయ్యాక మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇవి ఫ్రిజ్ లో స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు అండ్ మనం వీటితో చాలా రకాల పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు కానీ నేను దీంతో ఇప్పుడు 4 వెరైటీస్ ఆఫ్ పచ్చళ్ళు చేసి పెట్టాను మీకు అది నెక్స్ట్ చూపిస్తుంటాను స్కిప్ చేయకుండా నా వీడియో చూస్తూనే ఉండండి చూసారా మిక్సీ చేసింది చాలా మెత్తగా అయింది ఇప్పుడు మనం ఒక బౌల్ లోకి తీసేసుకుందాం బౌల్ లో తీసుకొని అట్లా పెట్టేసుకోవాలి చూసారా ఎంత మెత్తగా రెడ్డిగా ఉందో ఇప్పుడు మనం తాలింపు కూడా చల్లగా అయిపోయింది ఆ పండు మిరప పచ్చడికి తాలింపు వేసేసుకుందాం చూసారా ఎంత ఎంత బాగుందో ఎంత రెడ్డిష్ గా బాగుంది తింటుంటే నోరు ఊరిపోతుంది చూసారా దాని ఆ క్వాంటిటీకి అంత డబ్బాలు అయింది అలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను మీకు అన్నంలో వేడివేడి అన్నంలో ఆ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో చూసారా ఇప్పుడు నెక్స్ట్ మనం చింతకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం పండు మిరం పచ్చడి అండ్ చింతకాయ ప్యూరీ అన్నమాట ఇది నేను ప్యూరీ కూడా తెచ్చుకున్నాను రెండు కలిపేసుకొని 3 కప్స్ పండు మిరప పచ్చడి వేసి 1 కప్ చింతకాయ ప్యూరీ వేసుకొని కలుపుకోవాలి మనం ఇప్పుడు ఇందులో ఏమీ ఇంగ్రీడియంట్స్ వేయకూడదు ఆల్రెడీ మనం పండు మిర్చి పచ్చళ్ళలో అక్కడ ఉప్పు వేసేసాం ఇంక ఇందులో ఉప్పు పడదన్నమాట ఓన్లీ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా కలుపుకోవాలి ఇవి ఇవి ఈ 1 మంత్ 2 మంత్స్ కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా ఒక ఎప్పుడు ఒకటే వెరైటీ తినలేం ఇలా 4 వెరైటీస్ చేసి పెట్టేసుకొని మనకి ఇష్టం ఉన్నప్పుడు తినేసేయచ్చు అన్నంలో కలుపుకొని కానీ చపాతీకి కానీ బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం నెక్స్ట్ నిమ్మకాయ పచ్చడి చూపించబోతున్నాను నేను ఇవి నిమ్మకాయ మొన్న సీజన్లో సాల్ట్ వేసి ఊరబెట్టాను దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఇప్పుడు మిరపండ్లు ఇప్పుడు నిమ్మకాయ ముక్కలు అందులో 1 కప్పు నిమ్మకాయ పీసెస్కి 3 కప్స్ మిరప పండ్ల పచ్చడి అందులో వేసి కలిపేసాను దీనికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాల పొడి వేసి కలుపుకొని తాలింపు పెట్టేసుకోవాలి
అండి వరంగల్లో చాలా బాగుంటాయి మిరపపండ్లు, చూసారా నిమ్మకాయ ముక్కలు, ఆ పండ్ల మిరం కలర్ తాలింపు వేసేసాను ఎంత బాగుంది. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఉసిరికాయ పచ్చడి గురించి చెప్పబోతున్నాను. ఉసిరికాయలు మిరపపండ్లు ఏదైనా 1 కప్కి 3 కప్స్ తీసుకోవాలన్నమాట. ఈ ఉసిరికాయ పచ్చడికి మాత్రం చింతపండు కావాలి కొంచెం. అండ్ నెక్స్ట్ ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ ఉసిరికాయ ముక్కలు ఈ ఆయిల్లో వేయాలి. అండ్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి. ఉసిరికాయలు మొన్న నాకు మార్కెట్లో దొరికాయి. అండ్ చింతపండు కొంచెం వేసుకోవాలి. అండ్ పసుపు కూడా వేసుకోవాలి. ఆ ఉసిరికాయ ముక్కలు ఆయిల్లో కొంచెం ఉడకాలి, మూత పెట్టాలి. అండ్ ఉడికిన కొంచెం వాటర్ పోసుకోవాలి. పోసుకున్నాక కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. అవి ముక్కలు ఉడికాయ చూడండి. ఇప్పుడు అవి ముక్కలు ఉడికాక ఒక బౌల్లోకి తీసుకొని అండ్ ఆ చింతపండు ముక్కలు ఉన్నాయి కదా, ఆ చింతపండు తీసి మనం అది గుజ్జులా చేసుకొని మళ్ళీ ఆ చూసారు కప్పులో తీసుకొని ఆ గుజ్జులా ఆ ఉసిరికాయ ముక్కలు వేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం 3 కప్స్ పండ్ల మిరం పచ్చడి వేసుకోవాలి. అండ్ ధనియాల పొడి, కరిమెంతుల పొడి వేసుకోవాలి. చూసారా పండ్ల మిరం ఎంత రెడ్గా చూడడానికి ఎంత బాగుంది. అండ్ ఇందులో కొంచెం సాల్ట్ పడుతుంది, ఎందుకంటే ఉసిరికాయలు కొంచెం వగరు ఉంటాయి కాబట్టి 2 స్పూన్స్ సాల్ట్ పడుతుంది అన్నమాట. కలిపేసేసుకోవాలి ఈ పండు మిరం ఉసిరికాయ నిమ్మకాయ. ఇప్పుడు సమ్మర్ సీజన్లో చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఉసిరికాయ పచ్చడి రెడీ. పండ్ల మిరం 4 వెరైటీస్.